ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ పై పోలీసులు స్పెషల్ టాస్క్ నిర్వహించారు. నంద్యాలలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు. ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రధాన టికెట్ బుకీని, అతని అనుబంధం ఉన్న 18 మందిని నంద్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి సుమారు 3,02,000 రూపాయల నగదు, 18 సెల్ఫోన్లు, ఒక కారు మరియు 2 బైకులు స్వాధీనం చేసుకున్నామని ట్రైనీ ఐపీఎస్ కిషోర్ వెల్లడించారు. సమావేశంలో డీఎస్పీ చిదానందరెడ్డి, సిఐ మోహన్ రెడ్డి, ఎస్ఐ నగిన, ఎస్ఐ సుధాకర్ రెడ్డి, 3 టౌన్ సిబ్బంది పాల్గొన్నారు. మన ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన సందర్భంగా మనం బెట్టింగ్, క్రికెట్ బెట్టింగ్ అనేది కొంచెం ఎక్కువగా జరుగుతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్తో మనం నిన్న రాత్రి 11 గంటల టైంకి ఈ నూనెపల్లె దగ్గర ఉన్న ధూపం ధనుంజయుడు అనే ఇంటి వాని ఇంటిలో ఇంట్లో మనం రైడ్ చేయడం జరిగింది. 3 టౌన్ నంద్యాల పోలీసులు మన డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ మోహన్ రెడ్డి గారు, ఎస్ఐ శ్రీనివాస్, సుధాకర్ రెడ్డి కలిసి రైడ్ చేసినారు. వీళ్ళలో హరీష్ అనేవాడు, ధనుంజయుడు అనేవాడు, నాగరాజు, రామకృష్ణారెడ్డి అండ్ శ్రీధర్ అనేవాళ్ళు మెయిన్ కీలకంగా ఉన్నారు. వీళ్ళు కీలకంగా క్రికెట్ బుకీగా వ్యవహరిస్తూ ఆ బెట్స్ అనేవి తీసుకుని రాసుకొని మెయింటైన్ చేస్తూ మిగతా వారితోటి క్రికెట్ బెట్టింగ్ ఆడిస్తున్నారు. ఈ మొత్తం ఈ రైడ్లో మనం ఒక 18 మందిని పట్టుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళు అబ్స్కాండ్ అయినారు. ఈ రైడ్తో పాటు మనం ఒక 3,02,000 రూపాయల నగదు, ఒక 3 టీవీలు, 13 టచ్ సెల్ఫోన్స్, ఒక 5 కీప్యాడ్ సెల్ఫోన్స్, AP26BK9639 అనే ఒక ఎర్టిగా కార్, 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ ప్రొసీడ్స్ ఆఫ్ గేమ్. ఇవన్నీ యూజ్ చేసి వీళ్ళు ఈ బెట్టింగ్కి రన్ చేస్తున్నారు. ఇంకా ఒకటి ఏమంటే, వీళ్ళు ఈ ఆన్లైన్ బెట్టింగ్ అనే ట్రాన్సాక్షన్స్ కూడా చేస్తున్నారు. కొన్ని మెయిన్గా క్యాష్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. కానీ ఈ మధ్య ఫోన్పే యూస్ చేయడం, కానీ గూగుల్ పే యూస్ చేయడం ద్వారా వీళ్ళు ఫాస్ట్గా చేయడం, వేరే దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా బెట్స్ స్వీకరించడం లాంటివి చేస్తున్నారు. ఈజీ మనీ వల్ల మన యువత కానీ చాలామంది కొంచెం డబ్బు బాధ ఉన్న వాళ్ళు కానీ దీనికి అట్రాక్ట్ అవుతున్నారు. ఈజీగా మనీ సంపాదించవచ్చు, ఒక మ్యాచ్ గెలిస్తే చాలా ఎక్కువ రిటర్న్స్ వస్తాయని. కానీ వీళ్ళకి తెలియాల్సింది ఏమంటే, ఈ ఎవరైతే క్రికెట్ బుకీస్గా వ్యవహరిస్తున్నారో వాళ్ళకు ఒక అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒక పర్టికులర్ లైన్ నుంచి వాళ్ళకి మీకంటే, మీరు టీవీలో చూసిన దానికంటే వాళ్ళకి అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్ నుంచి వస్తుంది. వాళ్ళకి ఆల్రెడీ 1 ఓవర్ ముందు, 1 బాల్ ముందే తెలుస్తుంది. మీరు బెట్స్ ప్లేస్ చేసినప్పుడు మోస్ట్ లైక్లీ మీరు నష్టపోవడానికే ఛాన్స్ ఉంది. మీరు ఈజీ మనీ అనుకుంటారు, కానీ ఓవరాల్గా ఇప్పుడు బుకీస్కే ఓవరాల్ ప్రాఫిట్ వస్తుంది. సో అందుకని ఈ ఈజీ మనీకి అట్రాక్ట్ కావద్దు అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకొకటి, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ క్రికెట్ బెట్టింగ్ మీద కూడా జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఫోకస్ పెట్టడం జరిగింది.